మచ్చున్న పందిపిల్ల దొరకాలంటే మనకు ఎక్కడో మచ్చు ఉండాలి. ఏమంటావు? అవునానా? నీకెక్కడో పెద్ద మచ్చు ఉందానా? ఆడికి పందిపిల్ల దొరకలేదంటే ఆడికి లేనట్టేగా. నీ ఎంకమ్మ నిన్ను నువ్వేం వరిగాకనా, ఆడికంటే పెద్ద మచ్చ నీకెక్కడ సీక్రెట్ ప్లేస్ లో ఉంటుంది, గ్యారంటీగా మన పందిపిల్ల గెలుస్తుందానా? పంది పిల్లల రేసు మొదలైంది. బాగా పలిచిన పంది పిల్లలని కూడా చురుగ్గ రేసు లో పాల్గొన్నాయి. ముందుగా వచ్చిన అటెన్షన్ దూకేస్తే దూకేస్తే ముందుకు సాగుతూ ఉన్నాయి. అలాగే ముందుకు పోతూ ఉన్న పంది పిల్లలకి తోనే మరొక పెయింటింగ్ ఎదురైంది. దూకేస్తే దాన్ని కూడా దూకేసి ముందుకు దూకుతూ మరొక లక్షలతో ఉన్నాయి. గుర్తుకు వస్తున్న పంది పిల్లలకి తీసుకొచ్చండి. థాంక్స్ అన్న. యథావిధంగా ముందంజల శంకర్ పంది పిల్ల ఉంది, వెనకాల గంగరాజు పంది పిల్ల ఉంది. శంకర్ పంది పిల్ల ఎక్కడ తగ్గకుండా మంచి గ్రూపుల మీద ఉంది. ఎంతో టెన్షన్తో బీపీలో హార్ట్ అటాక్లు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చివరి ఘట్టంగా అంటి పరీక్ష ఎలాగైనా తను గెలవాలని ఆత్మవిశ్వాసంతో పంది పిల్ల అలాగే మిగతా పంది పిల్లను కూడా చక్కచక్క మంటల నుంచి దూకి పరుగు లంకించాయి. గెలిచింది శంకర్ పంది పిల్ల, గెలిచింది. అన్నా నేను చెప్పిన కదన్నా, నీది మామూలు మచ్చ కదన్నా, అదృష్టం వేసి నచ్చురా. పులిపిరికాయకి పుట్టు మచ్చకి తేడా తెలియని యదవ్వా, పోయి గుట్కా ప్యాకెట్లు డిస్కౌంట్ లో అమ్ముకోరా, నాతో పెట్టుకోకో. పంది పిల్ల పొట్టలో మ్యాటర్ ఇంకా ఉందనుకుంటా, మీరు కనుక్కోండి. మా అమ్మ కాదు, దా బుజ్జి, దా కమాన్ పిగ్గి, దా పిగ్గి పిగ్గి వచ్చే దా నాన్న. పిగ్గి వద్దు పిగ్గి. పంది పిల్లని చిందరవందరగా ఎటు పడితే అటు పరిగెడుతున్నాయి, కానీ మనుషులు కూడా వాటిలాగానే ఎటలాలు తెలియని పరిస్థితుల్లో అటు ఇటు గందరగోళంగా పరిగెడుతూ ఉన్నారు. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఇక్కడ అంతా కనపరిగెడుతున్నారు. అనవసరంగా దీనికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చానా?
పేలుతున్నాయి, బాంబుల్లా పేలుతున్నాయి. Ha 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 ha!